హే హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. అందరు ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా, మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. ఇగో ఇవాళటి వీడియో వచ్చి ఏంటిదంటే, ముఖ్యంగా అత్త రూమ్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తారో, మీతో ఏమైనా పని ఇట్లు ఉంటే చేస్తే ఈ వీడియో కింద కామెంట్ చేయరు ఫ్రెండ్స్. ఎందుకంటే అజాత్ విజల మీద బాగామంది ఖతర్కి వచ్చారు, పనులు లేక ఏం లేక బాగామంది ఇబ్బంది పడుతురు. ఇట్లా కామెంట్లలో కూడా బాగామంది అడిగారు, అన్న మీతో ఏమైనా పని ఉంటే చేస్తే పని, వచ్చి 2 నెలలు అవుతుంది పని లేదు ఏం లేదు, రూమ్ రెంట్ కట్టలేక ఫుడ్కు బాగా ఇబ్బంది అవుతుంది అన్న, అప్పు చేసి దేశం వచ్చిన అన్న, ఏమైనా పని ఉంటే ఏ పని అన్న, అట్లా బాగామంది కామెంట్లలో అడుగుతారు ఫ్రెండ్స్. ఖతర్ నుంచి వీడియో ఎవరైతే చూస్తారో, మీతో ఏ పని ఉన్నా కానీ, మజ్లిస్లో పని కానీ, ఇంట్లో పని కానీ, వంట చేసుడు కానీ, ఏ పని ఉన్నా కానీ, డ్రైవర్ పని కానీ, ఏ పని ఉన్నా కానీ వీడియో కింద కామెంట్ చేయరు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళగా అవుతాము. మీరు కూడా దేశం వచ్చేటోళ్ళు, అజాత్ విజల మీద మీరు ముందు ఇక్కడ ఏసి ఇండియాకి వెళ్ళిన వాళ్ళు ఉంటే, మీకు ఇక్కడ వాతావరణం తెలిసి ఉంటే, ఇక్కడికి వచ్చినా కూడా మళ్ళా మనకు పని, నీకు పని దొరుకుతుంది అని అనుకుంటేనే నువ్వు దేశం కూడా ఎవరైనా సరే ఇక్కడికి వచ్చినాక బాగా మంది పనులు లేక బాగా ఇబ్బంది పడుతున్నారు. అజాత్ విజల మీద లక్షలు లక్షలు కట్టి వచ్చేటప్పుడు అన్నీ ఎంక్వైరీ చేసుకుంటారండి. అక్కడికి వచ్చినా కూడా పని ఉన్నదా లేదా, మరి రూమ్లో ఉండుడా, రూమ్ రెంట్ కట్టుడు, అప్పు చేసి కట్టుడు, మళ్ళీ ఫుడ్కు బాగా ఇబ్బంది అవుతుంది. ఎవరైనా సరే వచ్చేటోళ్ళు అన్ని ఎంక్వైరీ చేసుకొని ఇక్కడికి వచ్చినా కూడా పని ఉన్నదా లేదా అని అన్ని ఎంక్వైరీ చేసుకోర్రండి ఫ్రెండ్స్. ఖతర్రా ఎవరైతే వీడియో చూస్తారో ఖతర్ నుంచి, మీతో ఏ పని ఉన్నా కానీ ఈ వీడియో కింద కామెంట్ చేయరు, ఎందుకంటే ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. గల్ఫ్ దేశంలో మన తెలుగు వాళ్ళు హెల్ప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ లక్షలు లక్షలు కట్టేస్తారు, ఇక్కడికి వచ్చినా కూడా అప్పులు చేసి కట్టేస్తారు, పనులు లేక ఏం లేక అని ఏం ఎంక్వైరీ చేసుకొని చేయరు, డైరెక్ట్ వస్తారు, ఇక్కడికి వచ్చినా కూడా ఇబ్బంది పడతారు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని వీడియో చేసిన. ఓకే మరి.